హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సుమ సింపుల్ బ్లాగ్స్. సో ఈరోజు వీడియో మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా. సో సమ్మర్ అంటేనే మ్యాంగోస్. సో చాలామంది నన్ను రిక్వెస్టెడ్గా అడుగుతున్నారు, అక్క మ్యాంగోస్ ఎన్ని మంత్స్ నుంచి స్టార్ట్ చేయడం బెటరు, అసలు ఎలా పెట్టాలి, ఏ విధంగా పెడితే బాగుంటుంది అనేసి అడిగారండి. సో నేను ఈరోజు వీడియోలో అయితే మీకు 3 types అలా షేర్ చేసుకుంటున్నాను మ్యాంగోస్ తోటి. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా? సో నేను ఒక బిగ్ సైజ్ మ్యాంగో తీసుకొని ఈ విధంగా 2 pieces లాగా ఇలా తీసుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి ప్యూరీ చేస్తున్నాను మ్యాంగో తోటి. సో 2 types ఆఫ్ ప్యూరీస్ చేయొచ్చు. సో మా మిన్ను వచ్చేసి ఇప్పుడు ఏంటి, మా బాబుకి 11 months కాబట్టి ప్యూరీ ఇచ్చేస్తానండి, ప్యూరీ కూడా ఇచ్చేస్తాను. బట్ ఏంటంటే ఓన్గా ఫింగర్ ఫుడ్ లాగా కూడా ఇచ్చేసినా డైరెక్ట్గా తింటాడు. అంటే ఈ విధంగా ఎస్పెషల్లీ ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చాననుకోండి హ్యాపీగా తినేస్తాడు. బట్ కొంచెం తినడము కింద పడేయడం అలా ఉంటుంది. ప్యూరీ చేస్తే ఏంటంటే కంప్లీట్గా నేనే తినిపించేస్తాను కాబట్టి హ్యాపీగా తినేస్తాడు. సో ప్యూరీ వచ్చేసి ఈ విధంగా లోపల ఉన్న అది మ్యాంగో గుజ్జునే తీసుకోవాలండి, పైన ఉన్న చెక్కలాగా తీసుకోకూడదు, అది కొంచెం డైజెషన్ తక్కువ అవుతుంది. సో అందుకని ఈ విధంగా చిన్న కట్ చేసుకొని లోపల ఉన్నదే తీసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అక్క మ్యాంగోస్ ఎప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేయొచ్చు బేబీస్కి అని అంటున్నారు. సో మ్యాంగోస్ని వచ్చేసి చాలా స్వీట్గా ఉంటాయండి మ్యాంగోస్, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో అందుకనేసి కొంచెం అంటే ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేయొద్దండి మంత్స్ బేబీస్, అందులో ఒకటి కోల్డ్ అవుతుంది. ఈవెన్ సమ్మర్ అయినా కూడా కోల్డ్ అవుతుంది. 6 months, 7 months, 8 months ఎండింగ్ నుంచి ఇవ్వచ్చండి. సో 6, 7 అసలు ఇవ్వకూడదు, ఎందుకంటే ఇంకా అప్పటికీ సో చిన్నపిల్లలే కాబట్టి అప్పుడు ఇవ్వకూడదు. కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి కోల్డ్ అవుతుంది సమ్మర్ అయినా కూడా. సో ఏంటంటే 8 month ఎండింగ్ నుంచి ఇవ్వచ్చండి, కొంచెం కొంచెం ఇవ్వండి. ఎక్కువ ఏంటంటే మరి హెవీగా కూడా ఇవ్వకుండా లైట్గా ఇవ్వండి, ఓకేనా? మీ బేబీస్ అంటే కోల్డ్ అవుతుందా లేదా ఒకసారి సెల్ఫ్గా చెక్ చేసుకొని ఇవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదండి, అంటే బెల్లము చక్కెర అలాంటివి అవసరం లేదు. మ్యాంగో స్వీట్నెస్ చాలా ఉంటుంది కాబట్టి ఈ విధంగా డైరెక్ట్గా జస్ట్ మిక్సీ పట్టేసుకొని పిల్లలకి ఇచ్చేస్తే సరిపోతుంది. 6 months అస్సలు ఇవ్వకండి, ఎందుకంటే కోల్డ్ అవుతుంది, స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. 7th month కూడా మ్యాక్సిమం ఇవ్వకుండా, 2 months ఇవ్వకుండా ఉండండి. 8th month నుంచి ఇచ్చేసేయండి, ఓకేనా? ఇంకా సమ్మర్లోనే 8 month ఉన్న బేబీస్కి అయితే హ్యాపీగా ఇవ్వచ్చు, డౌట్ లేకుండా. కోల్డ్ ఉన్న బేబీస్కి మాత్రము ఈ మ్యాంగో కొంచెం అవాయిడ్ చేయండి. అలాగే కొందరు బేబీస్కి ఏంటంటే హీట్ ఎక్కువ అవుతుంటుంది, అలాంటి బేబీస్ కూడా ఊరికే పెట్టకండి. సో సీజనల్ ఫ్రూట్ కాబట్టి పెట్టాలి అనిపించేస్తే ఇలాంటి కోల్డ్ మోషన్ ప్రాబ్లం ఇలాంటివి ఉన్న బేబీస్కి మాత్రము వీక్లీ 1 అలా లైట్గా ఇచ్చేసేయండి, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఇలా డైరెక్ట్గా ప్యూరీ చేసుకొని ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మీరు లోపల అంటే బిఫోర్ 9 months వరకు లోపలదే తీసి ఇవ్వండి మ్యాంగో. 9 months కంప్లీట్ అయిన బేబీస్కి డైరెక్ట్గా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయొచ్చు. కొంచెం బేబీ పెద్దగా ఉంటుంది, వాళ్ళకి డైజెషన్ కూడా బాగుంటుంది కాబట్టి. ఒకసారి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నాను. సో మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది, చాలా త్వరగా అవుతుందండి మ్యాంగో మిక్సీ, టెన్షన్ లేదు. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది, బేబీస్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే స్వీట్గా ఉంటుంది కాబట్టి. సో ఈ 2 types ఆఫ్ ప్యూరీ ఈ విధంగా ఇచ్చేసేయండి. ఒకటి వచ్చేసి డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోండి, నెక్స్ట్ వచ్చేసి కొంచెం మిల్క్ యాడ్ చేసి పట్టేసుకోండి, ఓకేనా? ఇందులో ఇంకా షుగర్ బెల్లం ఇంకేమీ అవసరం లేదు, నార్మల్గా ఇచ్చేయచ్చు. సో నేను వచ్చేసి 2 types ఇచ్చేస్తాను మా మిన్నుకి. కొంచెం కొంచెమే ఉంది కదా, హాఫ్ హాఫ్ కప్పే ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ 3rd one వచ్చేసి ఇందాక మనం ప్యూరీ మిల్క్ యాడ్ చేసుకున్నాం కదా, అందులోనే ఇంకొంచెం మిల్క్ ఎక్కువ యాడ్ చేసుకొని ఒక జ్యూస్ లాగా ఈ విధంగా పట్టేసుకొని గ్లాసులో పెట్టేసుకోండి. సో ఈ విధంగా కూడా బేబీస్కి ఇవ్వచ్చు, అంటే లైట్గా ఉంటుంది కాబట్టి. సో నేను వచ్చేసి మా పెద్ద బాబుకి ఇచ్చేస్తున్నాను మ్యాంగో ప్యూరీ. మా పెద్దోడికి ఒకసారి ఇచ్చానండి, తినలేదు, తనకు నచ్చలేదు. బట్ ఇలా జ్యూస్ లాగా ఇచ్చేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేసిండు. కిడ్స్కి ఇచ్చేటప్పుడు ఇంకొంచెం స్వీట్నెస్ తక్కువ ఉంటే చక్కెర కన్నా పొడి బెల్లం యాడ్ చేయండి, ఓకేనా? సో నేను 1 mango తోటి ఈ 3 types ఈ విధంగా చేసుకున్నాను. ప్రెజెంట్ వచ్చేసి మా పెద్ద బాబు పడుకుండండి. సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొంచెం కూల్గా అవుతుంది కదా, సమ్మర్లో కొంచెం కూల్గా తింటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే, బట్ నేను మా కిడ్స్కి వేయనండి ఐస్. అంతలా కావాలంటే జస్ట్ అలా ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఇచ్చేస్తాను.
నెక్స్ట్ ఇక్కడ మిన్ను వెయిటింగ్ అండి ప్యూరీ కోసము. ఇంకా పెద్దోడు పడుకున్నా కూడా మా చిన్నోడు వచ్చేసి ఆడుకుంటున్నారు. మా మిన్ను దగ్గర ఉన్న పెద్ద అంటే ఒక గొప్ప విషయం ఏంటంటే ఏ ఫుడ్నైనా ఎంజాయ్ చేసుకుంటూ తింటాడండి. సో ఇలాంటి పిల్లలకి ఎంత పెట్టినా కూడా హ్యాపీగా ఉంటుంది, ఇంకా ఇంకా పెట్టాలనిపిస్తుంది. సో అందులో అది అన్నయ్యకు బేట, నీకు ఉన్నదని చెప్పినా కూడా ఫ్రిడ్జ్ డోర్ వేయనీయకుండా చూసారు కదా ఎలా మారం చేస్తుండో. సో ఇంకా మా పెద్దోడు వచ్చేసి పడుకున్నాడు, ఆఫ్టర్నూన్ టైం ఇచ్చేస్తున్నాను నేను. ఇంకోటివి ఏంటంటే ఎస్పెషల్లీ సపోటా ఇంకా మ్యాంగో ఇవేంటంటే బేబీస్కి ఇచ్చేటప్పుడు బిఫోర్ మీరు 5 o'clockే ఇవ్వండి, నైట్ ఇవ్వకండి. కోల్డ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి, లేదంటే హీట్ పెరిగేసి మోషన్స్ అవుతాయి. హీట్ ఎక్కువ ఉన్నా కూడా కోల్డ్ అవుతుందండి. ఓకేనా? ఆఫ్టర్నూన్ కొంచెం స్వీట్గా ఉన్న ప్యూరీస్ ఆఫ్టర్నూన్ ఇవ్వడం బెటర్, లైక్ ఒక 3 o'clock అలా ఇవ్వండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడ మా మిన్నుకి ఇంకా తినిపించేసేయాలండి. 2 types చేశాను కదా, అది కొంచెం కొంచెమే వచ్చింది కాబట్టి ఈ విధంగా 2 ఒకేసారి తినపెట్టేస్తున్నాను. ఎస్పెషల్లీ మా మిన్ను ఏంటంటే ఫ్రూట్స్ బాగా ఎంజాయ్ చేస్తాడండి. నేను కూడా ఫుడ్ కన్నా అంటే ఫుడ్ ఎక్కువగా ఇష్టపడను, ఫ్రూట్స్ బాగా తింటాను. మా పెద్దబాబుకి కూడా తినడు అని ఏం లేదండి, అన్నీ పెడతాను తిట్టి అయినా. సమ్మర్లో ఇంకా ఎస్పెషల్ ఇప్పుడు ఏంటంటే ఎవ్రీడే ఒక జ్యూస్ చేయడము, ఏదో ఒకటి కూల్గా అంటే ఆయిల్ ఫుడ్ కాకుండా కూల్ ఐటమ్స్. ఇంకోటి ఏంటంటే డ్రింక్స్ బాగా ఇచ్చేస్తున్నాను పిల్లలకి, కొంచెం అంటే బాగుంటుంది కదా సమ్మర్లో ఇలాంటి ఫుడ్ ఎక్కువ ఇవ్వాలి ఆయిల్ ఫుడ్ కన్నా అందుకనేసి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా మిన్నుకు తినిపించేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు వీడియో తీసేటప్పుడు ఎందుకు ఎక్కువగా కనిపించట్లేరు అని. ఏమో నాని అంత ఏమో కనిపించట్లేను, ఇంకా వీడియో షేర్ చేసుకోవడంలోనే ఉంటాను నేను కనిపించాలి అలా అయితే ఆలోచన ఏం రావట్లేదు. ఎస్పెషల్లీ ఇంకా ఏంటంటే నేను కనిపించకపోవడానికి ఒక రీజన్ ఏంటంటే మిన్నుకి ఫీడింగ్ ఇచ్చేస్తూ ఉంటాను కాబట్టి నేను మ్యాక్సిమం 100% నైటీస్ పైననే ఉంటానండి. మనం మంచిగా డ్రెస్అప్ అయ్యి ఇంట్లో ఉన్న వాళ్ళం ఊరికి నీట్గా ఏముంటాము, నీట్గా ఎప్పుడు డ్రెస్ వేసుకొని ఉండి మళ్ళీ మా మిన్ను ఫీడింగ్ టైంలో ఇబ్బంది పడకుండా నేను ఆల్మోస్ట్ నైటీస్ పైనే ఉంటాను నేను. మళ్ళీ ఇబ్బంది అవ్వకుండా డ్రెస్ చేంజ్ చేసుకోవడం అలాంటివి, అందుకని నేను మ్యాక్సిమం నేను తక్కువగా కనిపించేస్తాను. సరే, మీరు అందరు అడుగుతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం కొంచెం కనిపించేస్తానండి, తప్పకుండా. కనిపించినా కనిపించకపోయినా ఏముందండి, కంటెంట్ ఉంటే సరిపోతుంది. నా వీడియోలో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక యూస్ఫుల్ అంటే ఒక యూజ్ ఉండాలి. వీడియో తీసానంటే కొంచెం ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ ఒక యూస్ఫుల్ ఉంటే బాగుంటుంది, బట్ మనం కనిపించాలి లేదు అన్నట్టు ఏముండదు. కాకపోతే మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా కనిపించేస్తాను ఒక్కసారైనా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మిన్నుకి హ్యాపీగా తినిపించేస్తున్నానండి. మిన్ను వచ్చేసి స్టిఫ్గా అంటే స్ట్రాంగ్గానే కూర్చుంటున్నాడు కాబట్టి ఇంకా నేను కూర్చొని పెట్టే తినిపించేస్తున్నాను. కొంచెం సాలిడ్గా ఉంటాయి కదా ప్యూరీస్, ఎలాంటివి అయినా కూర్చోబెట్టి తినిపించేస్తున్నాను. కొన్ని అంటే రాగి జావ అలాంటివి కూర్చుంటే వాళ్ళకి తినడానికి రాదు, బయటికి వచ్చేస్తుందని, అప్పుడు నేను బేబీ రాకర్ యూజ్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు నాకు మిన్నుతో టెన్షన్ లేదండి, హ్యాపీగా కూర్చొనే తింటున్నాడు. ఇక్కడ వచ్చేసి ఎంత కాన్సన్ట్రేషన్తో తింటున్నాడంటే మిన్ను వచ్చేసి సాంగ్స్ బాగా ఎంజాయ్ చేస్తాడండి. టీవీలో నేను సాంగ్స్ పెట్టేశాను, డిస్టర్బ్ అస్సలు చేయడు తినిపించేటప్పుడు. ఇవన్ నేను ఫస్ట్ మిన్ను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఇలా అలవాటు చేశాను కాబట్టి కొందరు బేబీస్ ఏంటంటే ఈవెన్ మా టెడ్డీనే తినిపించేస్తుంటే అటు ఇటు వెళ్తూ ఉంటుంది, ఏదేదో పని చేస్తుంటుంది, తినడం తప్ప అన్నీ చేస్తుంది. మిన్ను అలా చేయడండి, అంటే ఆ ఫుడ్ ఎంజాయ్ చేస్తాడు. ఫుడ్ పెడుతున్నప్పుడు మిన్ను ఆ టైంని ఆ ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు, అందుకనేసి నాకు కొంచెం ఇబ్బంది లేదు. ఫస్ట్ నుంచి స్ట్రిక్ట్గా చేశాను, బేబీస్కి ఫస్ట్ నుంచి ఎలా చేస్తామో అలానే ఉంటారండి, 99% అలానే ఉంటారు, 1% తప్ప. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మా మిన్నుకి ఫేవరెట్ సాంగ్ ఏంటంటే అక్కడ కనిపిస్తుంది కదా ఐ లవ్ యూ మమ్మీ అని, ఆ సాంగ్ వచ్చిందంటే అసలు ఎక్కడ ఉన్న పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చుంటాడు. ఇదొకటి భీమ్లా నాయక్ సాంగ్ అంటే సాంగ్స్ బాగా ఎంజాయ్ చేస్తాడండి మా మిన్ను బేట, మంచిగా ఎంజాయ్ చేస్తాడు, టీవీని మంచిగా చూసుకుంటూ తినేస్తాడు. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే సెల్ ఫోన్ ఇచ్చి పిల్లలకు ఫుడ్ పెట్టడం అంత చండాలంది ఏది లేదండి. నేను మా ఫస్ట్ బాబుకి అలానే చేశాను, బట్ ఇప్పుడు టోటల్గా మా పెద్దోడికి మొబైల్ స్టాప్ చేశాను, మొబైల్ అస్సలు పట్టుకోడు. ఈవెన్ ఇంకా మిన్ను అయితే సెల్ ఫోన్ కూడా ఏదో క్యాజువల్గా తీసి పడేస్తాడు తప్ప చూసుకుంటూ తినాలి అలాంటివి ఏం లేదండి.
ఇక్కడ చూసారు కదా మిన్ను ఎంత కాన్సన్ట్రేషన్ తోటి సాంగ్ వింటున్నాడు. సో తినడం అయిపోయింది, హ్యాపీగా టీవీ చూసుకుంటూ కొంచెం సేపు ఆడుకొని పడుకుంటాడు. ఒకరి డ్యూటీ తర్వాత ఒకరి డ్యూటీ అండి, మిన్ను పడుకుంటాడా మా పెద్దబాబు లెగిస్తాడు, మళ్ళీ పెద్దబాబు లెగిసినాక మిన్ను పడుకుంటాడు. ఇద్దరు సేమ్ టైంకి అస్సలు పడుకోరండి, కొంచెం రెస్ట్ దొరుకుతుంది ఇద్దరు పడుకుంటే అనుకుంటాను, బట్ అస్సలు ఛాన్స్ ఇవ్వరు నాకు. ఇక్కడ మిన్ను వచ్చేసి కొంచెం సేపు ఇంకా తినేసాడు కదా, ఆడుకుంటూ టీవీ చూస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడే జస్ట్ మా పెద్దబాబు లేచాడండి. సో కొంచెం సేపు అయింది, కూల్గా ఉంటే కొద్దిగా బాగుంటుంది కదా. మా పెద్దవాడికి ఏంటంటే మ్యారేజ్కి అటు ఇటు తిరిగి కొంచెం వీక్ అయిపోయాడు, ఏంటి హీట్ ఎక్కువ అయిపోయింది, కళ్ళు కొంచెం రెడ్గా అవ్వడం అలా ఉంది, అందుకే ఫుల్గా పడుకుంటున్నాడు. ఫుల్ రెస్ట్ ఇచ్చేస్తున్నాను నేను, అండ్ లిక్విడ్స్ ఎక్కువ అంటే జ్యూసెస్ బాగా ఇచ్చేస్తున్నాను. బేబీస్ అంటే ఫీవర్ వచ్చిన ఏమన్నా వచ్చినా తొందరగా రికవర్ అవ్వాలంటే జ్యూసెస్ ఎక్కువ ఇవ్వాలండి, ఫ్రూట్స్ జ్యూసెస్ తొందరగా సెట్ అయిపోతారు. ఇక్కడ మా పెద్దవాడు వచ్చేసి ఇంకా అదే బోల్డ్ క్వశ్చన్స్ వేస్తాడండి, మిన్నులాగా కాదు తినేటప్పుడు, బట్ నా భయం ఉంటుంది తినకుంటే కొడతానని మా పెద్దోడు కొంచెం భయం నేనంటే. అందుకే ఫుడ్ ఎక్కడున్నా కూడా స్ట్రిక్ట్గా తింటాడు, ఒక ఊరికి వెళ్తే తప్ప, అక్కడ కూడా కొన్నిసార్లు భయంతో తినేస్తాడు. మళ్ళీ ఏంటక్క అంత భయం పెడుతురా అనుకోకండి, ఫుడ్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్, చాలా అంటే చాలా స్ట్రిక్ట్ అండి, ఎందుకంటే వాళ్ళ కోసమే కదా మన కోసం ఏం కాదు. అండ్ నెక్స్ట్ పెద్దోడు అక్కడ టీవీ చూసుకుంటూ చూస్తాగాడు, మిన్ను బెట ఇప్పుడే పడుకున్నాడు, జస్ట్ ఫ్యాన్ ఇప్పుడే అంటే కరెంటు పోయిందండి, ఎన్ని చెమటలు వచ్చాయో కొంచెం సేపటికే. మిన్ను వచ్చేసి ఈ మధ్య ఇంకా బోర్ల పడుకోవడం నేర్చుండు, ఇలా అయితేనే పడుకుంటాడు, ఇంకా తిప్పాను అనుకొని లేచి కూర్చుంటాడు, హ్యాపీగా పడుకున్నాడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.